వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబంలో నుంచి వచ్చిన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వారికి మనమంతా నిండు మనసుతో ఆశీస్సులు అందజేద్దాం. ఈ కార్యక్రమాన్ని మల్లాది విష్ణు గారికి అధ్యక్షత వహించాలని కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వెచ్చేసిన మన ప్రియతమ నాయకులు, నిరంతర ప్రజాసేవకులు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మనందరి ప్రీతమ నాయకులు ఆంధ్ర రాష్ట్రంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి 10వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఈరోజు నాతో పాటు అనేక మంది కార్యకర్తలు, మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో, పెద్దలందరూ కూడా వివిధ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పదవులు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో, రాష్ట్రం యావత్తు కూడా కన్నీరు పెట్టినటువంటి రోజు. అందరూ కూడా గుండె పగిలేలాగా ఏడ్చినటువంటి రోజు ఏదంటే, సంవత్సర కాలంలో సెప్టెంబర్ 2వ తారీఖు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటా ఉన్నాను. పరిపాలన అంటే ఏ విధంగా చేయాలి, పరిపాలన అంటే ఏ విధంగా ప్రజల హృదయాల్లో చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని మనం సంపాదించాలి, అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలకి ప్రభుత్వం అండగా ఏ విధంగా ఉండాలి అని చెప్పని ఈ రాష్ట్రానికే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి మార్గదర్శకుడుగా, ఆదర్శనీయుడిగా నిలిచినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పని సందర్భంగా నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈరోజు ఆయన పరిపాలనలో చూడండి, రైతుల కన్నీళ్లు తుడిచేటటువంటి కార్యక్రమం, మహిళలు, విద్యార్థులు హాస్పిటల్స్కి వెళ్ళి లక్షల లక్షలు అప్పు చేసి అప్పులు పాలయ్యేటటువంటి వాళ్ళందరికీ నేనున్నాను అని చెప్పని ఒక ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని రూపొందిస్తే, కేంద్రంలో ఏదైనా ఒక మీటింగ్కి రాజశేఖర రెడ్డి గారు వెళ్తే ముఖ్యమంత్రులందరూ కూడా అడిగేటటువంటి వారు, మీ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఏ విధంగా చేశారు, మేము ఏ విధంగా చేయాలి అని చెప్పని అడిగి మరీ తెలుసుకునేటటువంటి కార్యక్రమం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇన్ని ప్రాజెక్టులు జల కళ సంతరించుకుంది అంటే అది మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం అని చెప్పిన సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాదాపుగా ఆయనకి నిన్న మాట్లాడుతూ ఒకరు చెప్తా ఉన్నారు, ఎంత ధైర్యం కలిగినటువంటి వ్యక్తి అంటే డబ్బులు ఉన్నాయా లేదా, అనుమతులు ఉన్నాయా లేదా, కట్టగలుగుతామా లేదా అని చెప్పని ఈ రాష్ట్రంలో ఒకేసారి 2004లో 80 ప్రాజెక్టులకి రూపాంతరం చేసి ఈ ప్రాజెక్టుని ఎలాగైనా సరే కట్టి తీరాలి అని చెప్పని దృఢ సంకల్పంతో ఉండి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చాలి అని చెప్పని, ఆంధ్ర రాష్ట్రంలో రైతులు ఎవరూ ఇబ్బంది పడకూడదు అని చెప్పని, ఇప్పుడున్నటువంటి సాగు కన్నా అత్యధికమైనటువంటి సాగు ఆంధ్ర రాష్ట్రం నుంచి జరగాలి అని చెప్పని రైతులకి అండగా నిలిచి ప్రాజెక్టులకి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పిన సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. అదే కాదు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా అనేక ఇబ్బందులు పడతా ఉంటే, తన పాదయాత్రలో మండు టెండలో చేసినటువంటి పాదయాత్రలో తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో రైతులందరూ కూడా మాకు కరెంటు లేదు అని చెప్పనంటే, ఖచ్చితంగా తన తొలి సంతకం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా తొలి సంతకం ద్వారా ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి రైతాంగం అంతా గుర్తుపెట్టుకునేటటువంటి ఒక కార్యక్రమం చేశారు ఆయన. అదేకాదు, మీకు ఇది చేస్తారని చెప్పకుండా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెనువెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1200 కోట్ల రూపాయల బకాయిల్ని పూర్తిగా రద్దు చేసినటువంటి నేత ఎవరైనాంటే రాజశేఖర రెడ్డి గారు అని చెప్పిన సందర్భంగా మనం మనవి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఏదో ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఈ చంద్రబాబు లాగా ఏ ఒక్కరోజు కూడా ఆలోచించలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా
నలభై లక్షల మంది విద్యార్థులకి ఈరోజు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే, ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళితే ఆ తల్లులు చెప్పినటువంటి సంఘటనలు గుర్తొస్తే, రాజశేఖర రెడ్డి గారు మరణించలేదు, రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల హృదయాల్లో, విద్యార్థుల తల్లిదండ్రుల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నారు అని చెప్పి మనకు అందరికీ కూడా అర్థమవుతా ఉంది. మేము వెళ్ళినప్పుడు మా అబ్బాయి స్వీడన్లో ఉన్నాడు, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అబ్బాయి జర్మనీలో ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ మూలంగానే మేము అందరినీ చదివించగలిగామని చెప్పని సగర్వంగా వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థులకి విద్యా బోధన చేయించారో అది ప్రభుత్వం అంటే, మహానేత యొక్క సిద్ధాంతం అంటే, మహానేత యొక్క లక్షణం అంటే అది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటాను. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో 50 లక్షల ఇల్లు కట్టించినటువంటి ముఖ్యమంత్రి ఎవరు కూడా లేరు. అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు, కానీ శాచ్యురేషన్ పద్ధతి ద్వారా ఈ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో పెన్షన్లు లేనటువంటి వాళ్ళు ఉండకూడదు, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఉండకూడదు, ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎవరు ఇబ్బందులు పడకూడదు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండకూడదు అని చెప్పని రచ్చబండ కార్యక్రమం తీసుకుని ఆ గ్రామానికి వెళ్ళి ప్రభుత్వ అధికారులు సరిగా పనిచేస్తున్నారా లేదా, తన ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రజలకి అందుతున్నాయా లేదా అని చెప్పని చూసినటువంటి మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా నేను మనం చేసుకుంటాను. ఎక్కడో దాకా ఎందుకు ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే ఈ జిల్లా ఈ నగరంలో ఉన్నటువంటి కార్యక్రమాలు, ఈ విజయవాడ నగరంలో దాదాపుగా 780 కోట్ల రూపాయలు జేఎన్ఎన్ఆర్ఎం స్కీమ్ కింద తీసుకొచ్చి ఈ విజయవాడ నగరాన్ని అన్ని నగరాల సరసన కూర్చోబెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదేకాదు నూజివీడులో AAA కానివ్వండి, బందర్లో ఓడరేవు కానివ్వండి, అలాగా ప్రతి సంబంధించినటువంటి రంగానికి నేనున్నాను అని చెప్పని ఒక భరోసా ఇచ్చి కృష్ణా డెల్టా రైతాంగానికి సంబంధించినటువంటి కృష్ణా డెల్టా రైతాంగానికి కావాల్సినటువంటి డెల్టా మోడర్నైజేషన్కి స్వయంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వచ్చి అవినిగడ్డ ప్రాంతంలో ప్రారంభించారు. కాబట్టి ఒకటి కాదు, ఆయన ఏ రంగాన్ని విస్మరించకుండా అన్ని వర్గాల ప్రజల యొక్క మన్ననలు పొంది ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆయన అడుగుజాడల్లో మనం అందరం కూడా పదవులు ఉన్నాయా లేదనేది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలని అటు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉన్నామా లేదా, రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళినటువంటి మిగిల్చినటువంటి కార్యక్రమాల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నావా లేదని మనందరం కూడా పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ముందుగా సమయాభావం ముందుగా అనుకుంటే 4 గంటలకి కార్యక్రమం, కానీ కొద్దిగా గంట అడ్వాన్స్ అయ్యింది, 3 గంటలకి ఈరోజు ప్రియతమ నేత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణ ఈరోజు 3 గంటలకి విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతుంది. అంటే విగ్రహాలు పెట్టడం కాదు, మనం నిత్యం ఆ విగ్రహాన్ని చూసి మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకునేటటువంటి కార్యక్రమం. రాజశేఖర రెడ్డి గారు పేదల కోసం ఏ విధంగా పనిచేశారు, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఉచిత విద్యుత్ కానీ, లేకపోతే జలయజ్ఞం కానీ, ఆ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలని మనం పేద ప్రజల వరకు తీసుకువెళ్ళటమే, రోజు ఆయన్ని చూసి మనం ఉత్తేజం తెచ్చుకోవడమే, మనం గుర్తు తెచ్చుకోవడమే పేద ప్రజలకు చేసేటటువంటి సేవ కోసం మనం ఈరోజు విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించుకుంటున్నాము అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టి తీసుకొస్తాను. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మంచి పరిపాలన అందించడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లక్ష్యాలు, సిద్ధాంతాలు, ఆశయాలని మనం అందరం కూడా ముందుకు తీసుకువెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మరింతగా ముందడుగు పడుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇది సాయంత్రం 3 గంటలకు ఆ ప్రాంతంలో మీకు తెలిసినటువంటి వాళ్ళకి, మీ స్నేహితులకి అందరికీ కూడా మీరే ఈ కార్యక్రమ నిర్వాహకులాగా అందరికీ తెలియజేసి 3 గంటల ప్రాంతంలో ఆ ప్రాంతానికి రావాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళి అర్పిస్తూ జోహార్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ రాజశేఖర రెడ్డి గారు, ధన్యవాదాలు.